మీకు గన గుర్తుంటే మన కోవిడ్ టైంలో మన సోను సూద్ గారు చేసిన హెల్ప్, అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయే బీహారీ వాళ్ళకి, మన ఇండియా నుంచి వెళ్ళిపోయే మీన్స్ వేరే వేరే స్టేట్స్లో ఉన్న స్ప్రెడ్ అయి ఉన్న బీహారీ వాళ్ళకి కానీ, ఇది జీరో కోవిడ్ పాలసీ ఉంది కానీ జనాల్లో మాత్రం ఒక రేంజ్లో సాగు కొట్టేస్తున్నారు అనమాట. ఏం చెప్పాలి చెప్పాలి. యాక్చువల్లీ ఇప్పుడు నాకు జనవరిలో నాకు ఫ్లైట్ ఉంది, నేను అసలు రిటర్న్ ఎట్లా వస్తానో నాకైతే అర్థం కట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి యువు నుంచి షాంఘై పోవడానికి కూడా నాకు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఫ్లైట్స్ లేవు, ఫ్లైట్స్ మనం తీసుకుందాం అంటే యాక్చువల్ ఏంటంటే నేనేమనుకున్నా, నా సింపుల్ కాన్సెప్ట్ యాక్చువల్ నేను రెగ్యులర్గా ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి షాంఘైకి వెళ్ళిపోతాను, డైరెక్ట్ బుల్లెట్ ట్రైన్ ఎక్కేసి షాంఘైకి వెళ్ళిపోయి షాంఘై దిగేసి మళ్ళీ అక్కడ నుంచి మెట్రో ట్రైన్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ 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 మన ఛానల్కి, మన ఈ వీడియోకి మాత్రం లైక్ అయితే ఫర్ షూర్గా కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో ఛానల్ చూస్తున్నట్టయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈరోజు వీడియోలో ఫాక్స్కాన్, ఐఫోన్ అనగానే ఆటోమేటిక్గా మనకు గుర్తొచ్చే పేరు తెలుసు కదా మీకు, ఫాక్స్కాన్ అనే తైవాన్ బేస్డ్ కంపెనీ అనమాట. ఈ పర్టికులర్ కంపెనీ వచ్చేసి జెంజో సిటీలో ఉంది, అరౌండ్ ఆల్మోస్ట్ అరౌండ్ 3.5 lakhs ఎంప్లాయీస్ దాంట్లో పనిచేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే వాళ్ళది, మీకు గన గుర్తుంటే మన కోవిడ్ టైంలో మన సోను సూద్ గారు చేసిన హెల్ప్, అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయే బీహారీ వాళ్ళకి, మన ఇండియా నుంచి వెళ్ళిపోయే మీన్స్ వేరే వేరే స్టేట్స్లో ఉన్న స్ప్రెడ్ అయి ఉన్న బీహారీ వాళ్ళకి కానీ, నార్త్ ఇండియన్స్కి అందరికీ స్పెషల్గా ట్రైన్ లేసి బస్సులు వేసి పంపించాడు. మీకు గుర్తుందనుకుంటా కదా కోవిడ్ సిచ్యువేషన్, అప్పుడు అరౌండ్ 2 months లాక్డౌన్ ఉన్నారు. సో ఇప్పుడున్న పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అట్లా ఉందనమాట. ఆల్మోస్ట్ జెంజో సిటీలో కోవిడ్ సిచ్యువేషన్ వల్ల మొత్తం లాక్డౌన్ పెట్టించినారు. లాక్డౌన్ పెట్టగానే ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ ఫాక్స్కాన్ అనే కంపెనీ క్యాంపస్లో అరౌండ్ 350,000 మంది ఉంటారండి ఆ పర్టికులర్ క్యాంపస్లో. మీరు వెనకాల బ్యాక్ సైడ్లో క్లిప్పింగ్ చూస్తే మీకు క్లియర్గా కనబడతాయి. సో ఆ సిటీ అనేది మొత్తం డెవలప్ అవ్వడానికి మీన్స్ యాక్చువల్లీ ఏంటంటే, మీరు ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఒక్క కంపెనీ గురించి 350,000 మంది పనిచేస్తున్నారు. వాళ్ళ మినిమం ఆన్ అండ్ యావరేజ్ శాలరీ వచ్చేసి $400 మినిమం. తక్కువలో తక్కువ మన ఇండియన్ కరెన్సీలో మనం కన్వర్ట్ చేసి చూసుకుంటే ఇంచుమించు 40,000 రూపాయల వరకు ఉంటుంది అప్రాక్సిమేట్లీ నేను చెప్పేది. ఓకే, 35 నుంచి 45,000 రేంజ్లో ఉంటుంది కూడా స్టార్టింగ్ శాలరీ. దాని తర్వాత డిపెండింగ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళు చేసే ఓవర్ టైంని బట్టి, దానికి వల్ల మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ పర్టికులర్ కంపెనీలో పనిచేయడానికి మొత్తం చైనాలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ విలేజెస్లో నుంచి, టౌన్స్లో నుంచి చాలా మంది పిల్లలు పోయి పనిచేస్తుంటారు. యంగ్స్టర్స్ ఎక్కువ మటుకు యంగ్స్టర్సే పనిచేస్తారనమాట. కొత్త కొత్తగా ఉన్న వాళ్ళు విలేజెస్లో నుంచి పోతారు అన్నమాట. మినిమం అంటే ఏంటంటే వాళ్ళు లోవర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట వర్క్ చేయడానికి వెళ్ళడానికి. సో ఆ కంపెనీలో ఏమైందంటే కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ఇంచుమించు అరౌండ్ 20,000 పీపుల్ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యారనమాట. ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయింది ఒమిక్రాన్. ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వగానే మొత్తం ఆ కంపెనీ లాక్డౌన్ పెట్టేశారు. పెట్టంగానే వాళ్ళకి అక్కడ ఫుడ్ క్రైసిస్ అనేది చాలా స్టార్ట్ అయిపోయినమాట. ఫుడ్ క్రైసిస్ ఫస్ట్ ఇంపాక్ట్ వచ్చేసి ఫుడ్ క్రైసిస్. ఏంటంటే వాళ్ళకి పర్టికులర్గా ఇప్పుడు లాక్డౌన్ పెట్టాక సిచ్యువేషన్ ఎట్లా అయిపోతుంది అంటే, మొత్తం ఓవరాల్ అష్టదింబంధం అయినట్టు మొత్తం రౌండ్ అప్గా టోటల్ క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసేప్పుడు అంటే వాళ్ళకి ప్రొవిన్సెస్ మీన్స్ ఫుడ్ దాని రైస్ కానీ రేషన్ కానీ అవన్నీ రావడం, ఇంపోర్ట్స్ అవ్వడం చాలా తగ్గిపోయినాయి. తగ్గిపోవడం ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా స్లో డౌన్ కట్ డౌన్ చేస్తూ వస్తున్నారు అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా ఫుడ్ ఎంప్లాయీస్కి అరేంజ్ చేయలేకపోయి, ఎందుకంటే మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక పెద్ద ఒక సిటీ అనమాట అది. యాక్చువల్లీ దాన్ని జెంజో సిటీ అనడం కన్నా ఫాక్స్కాన్ సిటీ అంటే సరిపోద్ది. ఎందుకంటే మీరు ఒక్కసారి సింపుల్ కాన్సెప్ట్ అని నేను చెప్తున్నా వినండి, 300,000 మంది ఒక దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళకి ఆ కంపెనీయే వాళ్ళకి ఆల్మోస్ట్ ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది, ఫ్రీగా డార్మిటరీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది మీన్స్ అంటే పడుకోవడానికి అంత అకామిడేషన్ ఫుడ్ రెండో కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ఆ సిటీలో ఉన్న టౌన్ మొత్తం డెవలప్ అవడానికి రీజన్ ఏంటంటే ఈ కంపెనీ అనమాట. ఎందుకంటే ఈ ఎంప్లాయీస్ అందరికి ఫుడ్ ఫుల్ఫిల్ చేయడానికి ఆ రెస్టారెంట్స్ కానీ రోడ్ పైన స్ట్రీట్ అవుట్లెట్స్ కానీ అన్ని స్టార్ట్ అయిపోయినాయి అనమాట. స్టార్ట్ అయిపోయినప్పుడు ఇప్పుడు లాక్డౌన్ సిచ్యువేషన్ వల్ల మొత్తం అన్ని క్లోజ్ అయిపోయినాయి. జనాలందరికీ ఏంటంటే ఫస్ట్ మెయిన్ వచ్చేసి ఫుడ్ కదా. ఫుడ్ లేకపోతే ఏం చేస్తారు, ఇంకా వాళ్ళు చూసినంత వరకు చూసినారు దే కెనాట్ బేర్ ఇట్ మోర్. అరే మాకు ఫుడ్ దొరకట్లేదు, నేను ఎంత యాక్చువల్లీ వర్క్ అయితే నడుస్తూ ఉంది, వర్క్ చేస్తూ ఉన్నారు, ఫుడ్ దొరకట్లేదు మనం ఎట్లా చేద్దాం ఏం సంగతి అని చెప్పేసి ఇక అట్లాస్ట్ వాళ్ళు స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయి రిటర్న్ వెళ్ళిపోదాం మన విలేజ్కి, మన విలేజ్కి వెళ్ళిపోదాము అని స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోతున్నప్పుడు ఏమైందంటే మీకు తెలిసిన విషయమే, లాక్డౌన్ అనగానే ఏమవుతుంది, ఫస్ట్ బస్ సర్వీస్ బంద్ అయిపోతుంది, ట్రైన్ సర్వీస్ బంద్ అయిపోతుంది. ఆ పర్టికులర్ పర్టికులర్ జెంజో సిటీ నుంచి ట్రాన్స్పోర్టేషన్ టోటలీ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అవ్వడం వల్ల వీళ్ళు ఏం చేస్తారు, ఇంకో వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ లేదు. వాళ్ళకి ఫుడ్ ఓకే మనం బతుకుంటే బల్చాకు తినొచ్చు అని చెప్పి మన తెలుగులో సామెత ఉంది కదా. సో ఆ బల్చాకు తినడానికి వాళ్ళు ఏమైనా అంటే నేను విలేజ్కి వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు విలేజ్కి వెళ్ళడం స్టార్ట్ చేసినారు అనమాట. అది కూడా ఎట్లా,
ఒక్కొక్కరు విలేజ్ దగ్గర కాదు కదండి, 500, 700, 800, 1000, 2000 కిలోమీటర్స్ ఉంటుంది. సో వాళ్ళు మెల్లగా ఇంకా ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళడం స్టార్ట్ చేసినారు. ఓకే, నడుచుకుంటూ వెళ్తున్నారు, మీరు చూసినా కదా బ్యాక్గ్రౌండ్లో అలా ట్రక్లలో తీసుకెళ్తున్నారు, అంటే మీన్స్ యాక్చువల్ బైపాస్లో హైవేలో వెళ్ళే ట్రక్లు కానీ వాళ్ళు తీసుకొని పోతా ఉన్నారు అనమాట, వాళ్ళు నెక్కించుకొని. కానీ నడవడం మాత్రం మర్చిపోవట్లేదు, నడవడం మాత్రం నడుస్తూనే ఉన్నారు. ఇంకా ఏం చేస్తారు, వాళ్ళకి ఆప్షన్ లేదు కదా, ఫుడ్ లేనప్పుడు ఏం చేస్తారు, ఇంకా నడుచుకుంటూ పోవడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా చాలామంది దాంట్లో నుంచి వదిలేసి వెళ్ళిపోయినారు ప్రస్తుతానికి అయితే సిచ్యువేషన్ అట్లా. మళ్ళీ వాళ్ళు వస్తారా రారా కూడా గాడ్ నోస్ అనమాట, ఎందుకంటే ఈ సిచ్యువేషన్ అంతా లాక్డౌన్ అంతా సెట్. ఎందుకంటే మీరు ఒక్కటి సింపుల్ లాజిక్ అండి, యాక్చువల్లీ ఏంటంటే మొత్తం ప్రపంచం అంతా కరోనా అనగానే మొత్తం మర్చిపోయినారు అందరూ, ఎవరికి గుర్తులేదు కరోనా అంటే, అందరు లైట్ తీసుకుంటున్నారు. కానీ వీళ్ళు మాత్రం జీరో కోవిడ్ పాలసీ అని చెప్పి ఎంత స్ట్రిక్ట్గా రూల్స్ పెడుతున్నారంటే, నేను ఆల్రెడీ మీరు నిన్న చూసిన వీడియో ఉంది కదా, ఆ టెస్టింగ్ ప్రాసెస్ అని నేను మీకు చూపించాను కదా, అది మాత్రం ఆల్టర్నేట్ డేస్ అయిపోయి నాకు అలవాటు అయిపోయింది మొత్తం. యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ ఉన్న జనాలకు కూడా ఏంటంటే వాళ్ళకి అది అలవాట్లాగా అయిపోయింది అనమాట, పోవాలి సేమ్ టు సేమ్ అండి. యాక్చువల్లీ లైఫ్ అనేది ఎట్లయిపోతుందంటే చిట్టిలాగా అయిపోతుంది అనమాట. చిట్టి మీకు తెలుసే కదా, రూపో సినిమాలో చిట్టి ఉంటుంది, సేమ్ అట్లా కమాండ్ ఇచ్చి వదిలేస్తారు, దాన్ని మనం కమాండ్ లాగా మనం ఫాలో అయిపోతామండి. నా పరిస్థితి అట్లా ఇప్పుడు, నేను కూడా రూపో చిట్టిని అయిపోయినా, నేను కూడా నడుచుకుంటూ పోతానే ఉంటాను ఇంకా డైరెక్ట్గా టెస్టింగ్ సెంటర్కి. టెస్టింగ్ లేదు చేయకపోతే నాకే ఎట్లనో ఒక రకంగా ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే అక్కడ చేసి అలవాటు చేసినారు. ఓకే, సో ఇప్పుడు ఏమైతుందంటే ఈ ట్రక్లలో పోతా ఉన్నారు, పోయేటప్పుడు వాళ్ళకి ఏంది, వాళ్ళు ఒక్కసారి ఒక్క రోజు అయిపోయే లేదు కదా. ఇప్పుడు యాక్చువల్లీ 700, 800 కిలోమీటర్స్ దూరంలో ఉంది, పోనీ 1000 కిలోమీటర్స్ దూరంలో ఉంది వాళ్ళ విలేజ్. వాళ్ళ విలేజ్కి పోవాలా, వాళ్ళు ఏదో ఒకటి పట్టుకుని పోతున్నా కానీ, ఏంటంటే పర్టికులర్ ఒక ట్రక్ ఎక్కినా కానీ, ఇప్పుడు బ్యాక్సైడ్ మీరు చూసిన ట్రక్ ఎక్కినా కానీ, ట్రక్ తీసుకోవాలి 1000 కిలోమీటర్స్ దూరం అయితే ఉండదు కదా. కాబట్టి ఏమవుతుంది, వాడు ఎక్కడ ఎక్కడికి వెళ్తారు అక్కడ డ్రాప్ చేస్తారు, మళ్ళీ అక్కడ నుంచి దిగి మళ్ళీ నడవడం స్టార్ట్ చేస్తారు. అట్లా వాళ్ళకి ఇంకేంటంటే ఫుడ్ సప్లై గిట్ట లేదు. ఫుడ్ సప్లై లేనప్పుడు ఏం చేస్తారంటే, ఈ పర్టికులర్ విలేజెస్ యాక్చువల్ ఇప్పుడు ఒక పర్టికులర్ హైవే ఉంది, హైవే పైన ఈ జనాలందరూ నడుచుకుంటూ వస్తున్నారు. నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి ఫుడ్ గట్టే ఏముండదు కదా, ఎందుకంటే ఆ పర్టికులర్ ఆ ఎంప్లాయీస్ అందరినీ మీన్స్ రోడ్డు మీద నడుచుకుంటూ పోయే వాళ్ళందరూ విలేజెస్ లో రానియరు. యాక్చువల్లీ ఇప్పుడు మన విలేజ్ మీద నుంచి పోతున్నారు వాళ్ళు నడుచుకుంటూ, మన విలేజ్ లోపల రానియరు, వాళ్ళు ఒకటి హైవే మీద నుంచే పోవాలా, ఎందుకంటే హైవేకి మీకు ఆల్రెడీ చెప్పిన మొత్తం బార్గెట్స్ ఉంటాయి అన్నమాట, హైవేకి ప్రతి ఒక్క దగ్గర బార్గెట్స్ ఉంటాయి, విలేజ్కి అంత ఈజీ యాక్సెస్ ఉంటుందన్నమాట. సో హైవే మీద నడుచుకుంటూ పోతున్నప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆ బార్గెట్స్ పక్కన వచ్చేసి ఫుడ్ ప్యాకెట్స్ పెడతాను, మీరు చూస్తున్నారు కదా ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ అవన్నీ సప్లై చేస్తా ఉన్నారు అనమాట పాపం వాళ్ళందరికీ, రెగ్యులర్గా ఇస్తా ఉన్నారు. అంటే మీన్స్ ఒక్కొక్క విలేజ్, ఒక్కొక్క విలేజ్ బైపాస్ అయిపోయినా ఇంకో విలేజ్ అట్లా ఇచ్చాక, ఆ విలేజ్ వాళ్ళకి మీన్స్ వాళ్ళకి కలిగినంత వరకు వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనమాట, ఈ జనాలందరూ నడుచుకుంటూ పోయేంత వరకు. సో అట్లా ఉందండి పరిస్థితి యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. జెంజో సిటీలో మాత్రం మరీ దారుణంగా ఉందన్నమాట. మన రాజేష్ బ్రో ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, ఆల్మోస్ట్ రాజేష్ బ్రో కూడా హునాన్ ప్రొవిన్స్లో, ఇది కూడా జెంజో కూడా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అక్కడ నుంచి అదే లొకాలిటీలో వస్తుందన్నమాట. సో రాజేష్ బ్రో చెప్పిన సిచ్యువేషన్ కూడా అది, రాజేష్ బ్రో కూడా ఇంకా స్టిల్ లాక్డౌన్ ఉందన్నమాట. అరౌండ్ ఇప్పటికి 21 డేస్ అయినట్టుంది, 21 డేస్ లేదు ఇంకా 2-3-4 డేస్ అయితే, 2-3 డేస్ అయితే 24-21 డేస్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ అది ఎక్స్టెండ్ అవుతుందో లేదో తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, షాంఘైలో డిస్నీ ఉంటుంది కదా, డిస్నీ స్టేషన్ ఉంది ఒకటి పెద్ద ఉంటుంది అనమాట మొత్తం. యాక్చువల్లీ ఏంటంటే డిస్నీ వరల్డ్ని కాపీ చేసి ఇక్కడ కూడా క్రియేట్ చేసి పెట్టినారు అనమాట షాంఘైలో. సో దాంట్లో కూడా సేమ్ టు సేమ్ మళ్ళీ అప్పుడు సిచ్యువేషన్ ప్రాబ్లం వచ్చింది, కోవిడ్ సిచ్యువేషన్ రావడం వల్ల. ఏంటంటే దాని అక్కడికి వచ్చిన పర్యాటకులు మీన్స్ వ్యూవర్స్ మీన్స్ వాళ్ళు వస్తారు కదా చూడడానికి వస్తారు కదా జనాలు, విజిటర్స్ కావాలని, వాళ్ళందరినీ దాంట్లోనే పెట్టేసినారు, దాంట్లో పెట్టేసి లాక్డౌన్ చేసినారు. లాక్డౌన్ చేసి మళ్ళీ వాళ్ళందరినీ చెక్ చేయడము అన్ని చేస్తా ఉన్నారు అనమాట. అబ్బా రచ్చ అయిపోతుందండి యాక్చువల్లీ. ఇది జీరో కోవిడ్ పాలసీ ఉంది కానీ జనాల్లో మాత్రం ఒక రేంజ్లో సాగొట్టేస్తున్నారు అనమాట. ఏం చెప్పాలి, యాక్చువల్లీ ఇప్పుడు నాకు జనవరిలో నాకు ఫ్లైట్ ఉంది, నేను అసలు రిటర్న్ ఎట్లా వస్తారో నాకైతే అర్థం కట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి యూవు నుంచి షాంఘై పోవడానికి కూడా నాకు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది, ఫ్లైట్సా లేవు, ఫ్లైట్స్ మనం తీసుకుందాం అంటే. యాక్చువల్ ఏంటంటే నేనేమనుకున్నాను, నా సింపుల్ కాన్సెప్ట్ యాక్చువల్లీ, నేను రెగ్యులర్గా ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి షాంఘైకి వెళ్ళిపోతాను, డైరెక్ట్ బుల్లెట్ ట్రైన్ ఎక్కేసి షాంఘైకి వెళ్ళిపోయి షాంఘై దిగేసి మళ్ళీ అక్కడ నుంచి మెట్రో ట్రైన్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. లేకుంటే ఇంకో ఆప్షన్ ఉంటుంది, అదేంటంటే బస్ సర్వీస్. బస్ సర్వీస్కి డైరెక్ట్ ఇక్కడ నుంచి యూవు నుంచి షాంఘైకి బస్ సర్వీస్ ఉంటుంది అనమాట. ఆ బస్లో కూడా డైరెక్ట్గా తీసుకుని ఎయిర్పోర్ట్ ముందే తీస్తారు, నేను గేట్ ముందే దించేసి వెళ్ళిపోతాడు, అట్లా ఉంటుంది సర్వీస్. కానీ ఇప్పుడు అది మొత్తం క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడ పోయినా ఎటు పోయినా కానీ ఏంటంటే కోవిడ్ అనేది లాక్డౌన్ అనేది పెద్ద సిచ్యువేషన్ ఉందన్నమాట. ఇప్పుడు ఇన్ కేసు నేను జనవరిలో వెళ్ళే దారిలో మీన్స్ వెళ్తున్నాను అనుకోండి, ఇప్పుడు జనవరిలో నాది ఫ్లైట్ ఉంది, నేను ఆ ముందు రోజు నేను బయలుదేరి షాంఘై పోయే ముందు లాక్డౌన్ అని చెప్పేసి అన్నాడు అనుకో, అప్పుడు నేను షాంఘై పోయే ఛాన్స్ ఉండదు నాకు, అదొక పెద్ద భయం. దానివల్ల ఏంటంటే మనము బంద్ చేస్తారంటే ప్రతి ఒక్కరు బంద్ చేస్తారు వాళ్ళు, ఇంకా ఫ్లైట్ బంద్ చేస్తారు, బస్సులు బంద్ చేస్తారు, అన్ని బంద్ చేసి పడేస్తారు అనమాట. సో అట్లా ఉంటే పరిస్థితి మనం పోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అదే ఒక రకమైన నాకు టార్చర్ అయిపోతుంది, భయం వేస్తూ ఉందన్నమాట యాక్చువల్లీ అవుతుందా కాదా అని చెప్పేసి. అదే పరిస్థితి ఇప్పుడు ఫాక్స్ కాన్ అన్న కంపెనీలో ఉన్న సిచ్యువేషన్ అట్లా మరీ దారుణంగా ఉందన్నమాట. ఇప్పుడు డిస్నీ వరల్డ్లో కూడా మీన్స్ యాక్చువల్లీ షాంఘై డిస్నీలో కూడా అదే ప్రాబ్లం ఉందన్నమాట. సో
లాక్డౌన్ మేము వినేది ఒకటే అన్నమాట, లాక్డౌన్ టెస్టింగ్ కరోనా కోవిడ్ అదే ఉందండి పరిస్థితి. అట్లా ఉంది మా జీవితం. జనాల ప్రపంచంలో కొంతమంది డాక్టర్స్ చాలామంది ఫేమస్ కొటేషన్ చెప్తున్నారు ఏంటంటే, మనము ఈ కరోనాని మొత్తం ఎలిమినేట్ చేయలేము, మనం దాంతో సహజీవనం చేయడం నేర్చుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. చూసిన సహజీవనం తెలుగు కూడా కరెక్ట్గా యూజ్ చేస్తాను నేను. సో ఆ జీవనం అనేది మేము ఇక్కడ మేము ఫోర్స్ఫుల్గా చేయాల్సి వస్తుంది. మాకు ఇంటెన్షన్తో ఇంట్రెస్ట్ చేస్తే లేదు, మేము సహజీవనం చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితి అట్లుంది. ఎప్పుడు వస్తానరా దేవుడా అని చెప్పి నేను దేవుడికి రోజు దండేసి దండం పెట్టేస్తున్న పరిస్థితి ఉంది నాది. యాక్చువల్లీ నేను వచ్చి వెళ్ళే టైంకి ఏం సిచ్యువేషన్ రావద్దు, ఎక్కడ లాక్డౌన్ ఉండదు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఓకే అండి, ఈ వీడియోలు ఎంత మట్టి మీకు కనుక మన వీడియోలు కనుక నచ్చుతుంటే ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఎందుకంటే మనకి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రం పడతలేదు అనమాట. ఎందుకంటే మీరు లైక్ కొట్టకపోతే అది కంపల్సరీ ఫర్దర్గా యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి రికమెండ్ చేయదు మన వీడియో ఛానల్ని. సో లైక్ మాత్రం ఫర్ షూర్గా నా ఫేస్ అనేది చూసి కొట్టండి. ఓకేనా, మీకు కనుక నచ్చుతుంటే ప్లీజ్ మన లైక్ అయితే కొట్టండి, మీ ఫేస్ అందరూ మన వీడియో షేర్ చేసి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. ఇది అప్డేట్.